మీరు ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం కన్సిడర్ చేస్తుంటే మనం కొన్ని సెలబ్రిటీస్ని యాజ్ ఎ కేస్ స్టడీస్గా ఈరోజు నేను మీకు చెప్తాను. అంటే ఏం జరిగింది, ఎట్లా లాస్ అయిందని చెప్పేసి. ఈ పిక్చర్లో కనిపిస్తున్న స్టారు మనందరికి తెలిసిన అతను హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఫస్ట్ 2017లో తనకి గుడ్ హెయిర్ ఉండేది. 2017 తర్వాత 2019 పిక్చర్స్, ఇది 2019లో తీసిన పిక్చర్. ఈ పిక్చర్కి వస్తే చూస్తే మీరు దెర్ ఇస్ అ సో మచ్ ఆఫ్ హెయిర్ లాస్. ఆల్మోస్ట్ తను నార్వుడ్ ప్యాటర్న్లో స్టేజ్ 2 to stage 3లో ఉంటారు ఇప్పుడు ఈ ప్యాటర్న్లో. సో ఈ టెంపరల్ ఏరియాలో డీప్గా వెళ్ళిపోయి తనకి ఏజింగ్ స్టార్ట్ అయిపోయింటుంది. ఏం జరుగుండొచ్చు 2 ఇయర్స్లో అంటే, 2 ఇయర్స్లో ప్రాబ్లీ తనకి ఆండ్రోజెంటిక్ అలోపేషియా, ఏజీఏ అంటే జనరల్గా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో డిహెచ్టి లెవెల్ పెరగడం వల్ల సడన్గా తనకి లాస్ట్ 2 ఇయర్స్లో ఏజింగ్ కిక్కిన్ అయ్యి ఉండొచ్చు. దీనికి త్వరగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఇంకా కొన్ని రీజన్స్ అంటే కొంచెం హెయిర్ కలరింగ్లు చేయడము, ఎక్స్ట్రీము హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడము, ఈ 2-3 రీజన్స్ వల్ల కూడా ఈ హెయిర్ అడ్వాన్స్మెంట్ చాలా స్పీడ్గా అవుతుంది తనకి. ఐ థింక్ 2020 మిడ్ 2020లో హీ అండర్వెంట్ ట్రాన్స్ప్లాంట్. లుక్ ఎట్ దిస్ థింగ్. సో ఈ పిక్చర్లో చూస్తే మీరు సడన్గా ఈ ఎక్కడైతే ఈ టెంపరల్ లాస్ అయిందో ఆ ఏరియాలో రిప్లేస్మెంట్ వచ్చింది. ఇది 2021 పిక్చర్. అంటే తనకి 2020 డిసెంబర్లో ఆర్ మేబీ నవంబర్లో హీ గాట్ ఎ ట్రాన్స్ప్లాంట్ డన్. ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ప్యాటర్న్, ఇది చాలా బ్యూటిఫుల్గా హెయిర్ లైన్ డిజైన్ చేశారు. అండ్ ఈ టెక్నిక్ ఎఫ్యూఈ మెథడ్లో చేశారు. ఎందుకంటే తనకి డోనార్ చాలా బాగుంటుంది. మనం చాలా పిక్చర్లు చూస్తే ఈ డోనార్ చాలా క్లీన్గా ఉంటుంది. డోనార్ బాగున్నప్పుడు కరెక్ట్ ఎఫ్యూఈ మెథడ్లో, అడ్వాన్స్ ఎఫ్యూఈ మెథడ్ చేస్తే మనకు అసలు డోనార్ ఏరియాలో డెఫిసిట్ తెలియదు. తనకి ఈ హెయిర్ స్టైల్ కరెక్ట్గా చేసి తనకి, ఎందుకంటే తనకి ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే తనకి హెయిర్ సైడ్ లైన్ ట్రిమ్ చేస్తాడు తను. లుక్ ఎట్ దిస్, హెయిర్ లైను తను ట్రిమ్ చేస్తాడు కాబట్టి ఇఫ్ ఇస్ సీస్ ఈ హెయిర్ లైన్ ట్రిమ్ చేసినప్పుడు ఇంతవరకు తనకి ట్రిమ్మింగ్ ఉంటుంది. సో ఈ హెయిర్ లైన్ ఇలా డిజైన్ చేసినప్పుడు కరెక్ట్గా ఆ టెంపరల్ పీక్ అంటాం దీన్ని, ఈ పీక్ని కరెక్ట్గా ఆ థిన్నింగ్ చేసే ఏరియా వరకు తను ట్రిమ్ చేసుకున్నారు. సో తను డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే చేశారో దెన్ దే హడ్ అ గుడ్ జాబ్ బై కీపింగ్ ద హెయిర్ లైన్ ఎగ్జాక్ట్లీ బ్లెండ్ చేసినట్టు చేశారు. సో దాంతో ఏమైందంటే తనకి వెరీ న్యాచురల్ హెయిర్ లైన్ ఫామ్ అయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ రీసెంట్ పిక్చర్స్ చూస్తే చూడండి, ఇది ఫుల్లీ గ్రోన్ హెయిర్. ఇది మోస్ట్లీ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుంటారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత తన కంప్లీట్గా మళ్ళీ ప్రీవియస్ హెయిర్ లైన్ కంటే ఆల్మోస్ట్ ఇంకా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ హెయిర్ లైన్ విత్ వెరీ న్యాచురల్ హెయిర్ లైన్. సో దీనికి హార్దిక్ పాండ్యా కేస్ స్టడీ అనేది చాలా గుడ్ ట్రాన్స్ప్లాంట్ సినారియో. సో నేను మల్టిపుల్ సెలబ్రిటీస్ని నేను వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఏం జరిగారు, ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, బాగా చేస్తే ఎక్కడ బాగా చేశారు, అంటే ఎలా ఏ టెక్నిక్ చేస్తే బాగుంటుంది, మీకు కనుక సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీకు యూ ఏబుల్ టు అండర్స్టాండ్, అంటే ఎట్లా వస్తుంది రిజల్ట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. స్టేజ్ 2 ప్యాటర్న్ లాస్కి కరెక్ట్ కనుక తనకి వి ప్యాటర్న్ వెళ్ళారు, సిమిలర్ టు వి ప్యాటర్న్. తర్వాత టెంపరల్ ఎడ్జస్ట్ కరెక్ట్గా దానికి టెంపరల్ పీక్స్కి ఫిల్ చేసి ఎగ్జాక్ట్గా బ్లెండ్ చేశారు. తర్వాత ఇది అడ్వాన్స్ ఎఫ్యూఈ మెథడ్లో చేసిన ప్రొసీజర్ ఇది. తను దీని తర్వాత తను కొంచెము బేసిక్ కేర్ కనుక తీసుకుని ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ రిజల్ట్స్ ఆర్ యాక్చువల్లీ ఫినామినల్. సో తనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్కమ్స్ సంబడీ కెన్ అచీవ్ త్రూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఎవరన్నా ట్రాన్స్ప్లాంట్ కోసం చూస్తే ఈ హార్దిక్ పాండ్యా కేస్ స్టడీస్ మనకు చాలా బెస్ట్ అవుట్కమ్ ఉన్న హెయిర్ స్టడీ. సో మనకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంటి రిజల్ట్స్ మనం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ గెటింగ్ త్రూ అ గుడ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్తో చేస్తే మనకు సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఈ టెంపరల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి న్యాచురల్ హెయిర్ లైన్ చేసి తన న్యూ హెయిర్ స్టైల్. సో బేసిక్గా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక వన్ ఆఫ్ ద ట్రిక్ ఏంటంటే మనకు సైడ్ ప్యాటర్న్లో సైడ్లో చాలా ఎంత థిన్ చేసినప్పుడు మనకు న్యాచురల్గా రిలేటివ్గా ఈ హెయిర్ థిక్ అనిపిస్తుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ ట్రిక్ ప్లస్ టెంపరల్ పీక్ తెలియకుండా ట్రిమ్ చేయడం వల్ల సో ఇది ఆబ్లిటరేట్ అయిపోయింది. తను మనం క్రియేట్ చేసిన పీక్ తనకు న్యాచురల్ ఉన్న పీక్ 2 థిన్ అయ్యడం వల్ల ఈ హెయిర్ మనకు ఇంతవరకు పెట్టిన వరకే తెలుస్తుంది, మిగతా అది ఎక్కడ తెలియదు. సో తనకు ఈ హెయిర్ స్టైల్ తర్వాత మనం ఎటువంటిది మెయింటైన్ చేస్తున్నా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు హెయిర్ లైన్ అవుట్కమ్, మన డిజైన్ అవుట్కమ్లో. తర్వాత మీరు హెయిర్ స్టైల్ ఎలా ఉండాలని మీ డాక్టర్ని అడిగితే కూడా దే విల్ సజెస్ట్ యూ సమ్థింగ్స్. సో
లెట్స్ టేక్ హార్దిక్ పాండ్యాది అ గుడ్ కేస్ స్టడీ. మనకు సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్, ఇది ఒక మంచి కేస్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు.